హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. మొదటిసారి మీరు మా ఛానల్ ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. మీకు కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో పోస్ట్ చేయగలరు. హైదరాబాద్ లోని మొట్టమొదటిదైన ఈ ఆలయం 400 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని చరిత్రకారుల అభిప్రాయం. ఇది నంగనూరు ప్రథమ పీఠం చేత స్థాపించబడింది. నంగనూరు పీఠంలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం తెలిసిన పూజారులు అందుబాటులో లేకపోవడం వల్ల శ్రీరంగంలోని వనమమలై పీఠం నుండి పూజారులు క్రమం తప్పకుండా ఆరాధన కోసం హైదరాబాద్కి వచ్చేవారు. తర్వాత కాలంలో భక్తుల సహాయంతో ఈ ఆలయం పునరుద్ధరించబడింది. ద్రవిడ శైలిని అనుసరించి మూసీ నది ఒడ్డున ఉన్న 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం నిర్మించబడింది. దీనికి 3 అంచెల రాజగోపురం ఉంది. దేవాలయ ప్రధాన మందిరంలోని ఆదిశేషుపై పైనుంచి ఉన్న విష్ణు రూపంలో శ్రీ రంగనాథుని యొక్క ప్రతిమ అనేది ఉంటుంది. లక్ష్మీదేవిని రంగనాయకగా పూజిస్తారు. ఆండాల కొరకు ప్రత్యేక మందిరాలు ఉన్నాయి. గరుడ మందిరం వెనుకవైపు పంచలోహాలతో తయారు చేయబడిన ధ్వజస్తంభం ఉంది. గర్భగుడిపైన విష్ణుమూర్తి దశావతార చిత్రాలు ఉంటాయి. ఆలయం మొదట్లో సాధారణ ఆరాధనలో తెన్కలే సాంప్రదాయాన్ని అనుసరించింది. కాని తర్వాత చిన్న జిఆర్ సిఫారసుపై మరింత ప్రత్యేకమైన వనమ్మలై సంప్రదాయానికి మారారు. ఈ ఆలయ వ్యవహారాలను శ్రీరంగం తిరువెంగళాచార్యుల నేతృత్వంలో వంశ పారంపర్య ఆలయ కమిటీ నిర్వహిస్తుంది. ఈ ఆలయంలో 2005 నుండి వైకుంఠ ఏకాదశిని ప్రధాన పండుగ జరుపుతారు. ఈ ఉత్సవానికి వివిధ జిల్లాల నుండి లక్షల మంది భక్తులు హాజరవుతారు. భోగి పండుగ నాడు రంగనాథుడు, ఆండాల కళ్యాణం, క మకర సంక్రాంతి 3వ రోజు విశేషం ఉత్సవంగా నిర్వహిస్తారు. రంగనాథస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాద్లోని జియాగూడలో ఉంది. మూసీ నది ఒడ్డున ఉన్న ఈ పురాతన ఆలయాన్ని 400 సంవత్సరాల క్రితమే నంగనూరు ప్రథమ పీఠం నిర్మించింది. హైదరాబాద్లోని జియాగూడలో ఉన్న 400 శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో శేషశయనమూర్తి అవతారంలో రంగనాథస్వామి భక్తులకు దర్శనమిస్తుంటారు. వైకుంఠ ఏకాదశి నాడు విదేశాల నుండి మరియు కలకత్తా బెంగళూరు నుంచి 40 మంది కళాకారులు 25 రోజుల పాటు శ్రమించి ఆలయం వెలుపల అద్భుతమైన అలంకరణ చేయడమనేది జరుగుతుంది. వైకుంఠంలోని పెరుమల్ల మాదిరిగానే రంగనాథస్వామి అలంకారం ఉంటుందని ఆలయ అర్చకులు తెలపడం జరిగింది. మరొక ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ రంగనాథుణ్ణి గిరిజనుల బావగారుగా అభివర్ణిస్తారు. అభయారణ్యం మధ్య సమున్నతమైన కొండల్లో భక్తులకు అభయప్రదాతగా కొలువైన స్వామి బిరిగిరి రంగనాథ స్వామి. కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర జిల్లాలో ఉన్న ఈ ప్రాంతానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పశ్చిమ కనుమల్లో సముద్ర మట్టానికి 5091 అడుగుల ఎత్తున బిలిగిరి రంగనాథ స్వామి ఆలయం ఉంది. పూర్వం ఈ అడవిని చంపకారణ్యమని పిలిచేవారు. చంపకం అంటే సంపెంగ. ఈ ఆలయం చుట్టూ ఇప్పటికీ 100లాది సంపెంగ చెట్లు ఉన్నాయి. ప్రధానంగా 2000 ఏళ్ల నాటిదిగా స్థానికులు పేర్కొనే దొడ్డ సంపెంగే మార భారీ సంపంగి చెట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే ఏనుగులు సంచరించే అటవీ ప్రాంతం కాబట్టి గజారణ్యం అని కూడా వ్యవహరిస్తారు. ప్రస్తుతం బిలిగిరి రంగబెట్ట లేదా బీహార్ హిల్స్గా ఇది ప్రసిద్ధి చెందింది. శ్వేతాద్రి అని కూడా పిలుస్తారు. ఈ స్వామి పేరు మీదే ఈ అటవీ ప్రాంతానికి బిలిగిరి రంగనాథ స్వామి అనే పేరు రావడం జరిగింది. వన్యప్రాణి అభయారణ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎకో టూరిజం కేంద్రంగా కూడా బీహార్ హిల్స్ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ ప్రస్తావన బ్రహ్మాండ పురాణంలో కనిపిస్తుంది. పూర్వం వశిష్ఠ మహర్షి ప్రార్థన మేరకు మహావిష్ణువు ఆలయానికి దర్శనమిచ్చారు. శ్రీ మహావిష్ణువు ఆయనకు దర్శనమిచ్చారు. ఆ సందర్శన గుర్తుగా ఈ ఆలయాన్ని వశిష్ఠుడు నిర్మించాడని స్థల పురాణం. స్థానికంగా ప్రచారంలో ఉన్న జానపద గాథ ప్రకారం కుసుమబాల అనే సోలిక తెగకు చెందిన గిరిజన యువతిని శ్రీ రంగనాథ స్వామి వివాహమాడారని, తమ ఆడపడుచు భర్తగా బావగారుగా ఆ తెగవారు ఈ రంగనాథుని గౌరవిస్తారు. ఆలయంలో జరిగే ఉత్సవాల్లో పాల్గొని సేవలు చేస్తారు. 2 సంవత్సరాలకు ఒకసారి స్థానిక గిరిజనులు స్వామివారికి చర్మంతో చేసిన పెద్ద చెప్పుల జత సమర్పిస్తారు. ఆ చెప్పుల కొలత 1 అడుగు 9 అంగుళాలు ఉంటుంది.
రంగనాథస్వామి నిలబడిన భంగిమలో కనిపించే అరుదైన ఆలయాల్లో ఇది ఒకటి. గర్భగుడిలోని స్వామి విగ్రహం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని తలపిస్తుంది. సీతాదేవి అన్వేషణలో ఉన్న శ్రీరామ లక్ష్మణులు ఈ ప్రాంతంలో పూజలు చేశారని శ్వేతశల మహత్య గ్రంథం చెప్తుంది. శ్రీరంగనాథ ఆలయం పక్కనే స్వామివారి దేవేరి శ్రీ రంగనాయకి అమ్మవారి సన్నిధి ఉంటుంది. ఇటీవలే ఆలయ పునరుద్ధరణ కూడా జరిగింది. కావేరి తుంగభద్ర నదుల మధ్య నిలవైన ప్రదేశం కాబట్టి పచ్చదనం చల్లదనానికి పెట్టింది పేరు. ఎత్తైన కొండ మీద బెలగిరి రంగస్వామి దేవాలయాన్ని సందర్శించుకోవచ్చు భక్తులు. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో చూడదగ్గ ముఖ్యమైన దేవాలయాల్లో రంగనాథస్వామి దేవాలయం ఒకటి. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన ఈ దేవాలయం ప్రాకార గోపురాల నిర్మాణ కౌశలాలు చూసి తరించాల్సిందే. శంఖం చక్రం గదా ధరించి అభయముద్రతో దర్శనమిచ్చే స్వామివారి విగ్రహం అద్భుతంగా ఉంటుంది. దేవాలయం చుట్టుపక్కల గరుడ స్తంభం, కృష్ణదేవరాయల కాలం నాటి నిర్మించిన కొన్ని ప్రత్యేక కట్టడాలు మనకు కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా రెండు అద్భుతమైన ఆలయాల గురించి. మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. మీకు గనక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.